ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహపాల మంచానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహపాల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి నేటి అదృశ్య సంఖ్య, ఏ దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలను కలిగిస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు భృగువారం లేదా శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవికి చేసేటువంటి పూజాది అభిషేకాది కార్యక్రమాలు ఐశ్వర్య ప్రాప్తిని కలిగిస్తాయి. మరి 12 రాశుల వారు ఐశ్వర్య ప్రాప్తికే శ్రీ మహాలక్ష్మీదేవిని శుక్రవారం సందర్భంగా ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు శుక్రవారం నాడు ఎటువంటి నియమాలు పాటించాలి అనేటువంటి అంశాన్ని ఆచార సంప్రదాయం అనే శీర్షికలు తెలుసుకుందాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ విలంబినామ సంవత్సరం, పుష్యమాసం, ఉత్తరాయణం, హేమంత ఋతువు. ఈరోజు పుష్యశుద్ధ ద్వాదశి, దీన్నే కూర్మ ద్వాదశి అంటాం. ఆధ్యాత్మిక కార్యక్రమాలకి బాగా ఉపకరిస్తుంది. అలాగే వారం భృగువారం లేదా శుక్రవారం ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, గోసేవ, అన్నదానం, శ్రీ సూక్త పారాయణ, లక్ష్మీ అష్టోత్తర పారాయణ, శ్రీ మహాలక్ష్మీదేవికి చేసేటువంటి పూజాది అభిషేకాది కార్యక్రమాలు, పురుష సూక్త పారాయణం, ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం, బిల్వ మొక్కలను నాటడం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఐశ్వర్య ప్రాప్తికి దోహదపడతాయి. ఈరోజు నక్షత్రం రోహిణి నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ప్రబల శాంతి తప్పనిసరి. రోహిణి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి చంద్ర మహాదశడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం చంద్రుడి యొక్క స్థితి వృషభ క్షేత్ర స్థితి, ఉచ్చ స్థితి. ఇది అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత హసుభుడైనప్పుడు ఈరోజు పుట్టేటువంటి వారికి మంచి వైభవాన్ని కలిగిస్తుంది. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి శుభాకాంక్షలు. చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ, తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీ. యస్యాం హిరణ్యం విందేయంగామస్వం పురుషానహం. ఈరోజు భృగువారం లేదా శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క స్మరణ, పూజాది అభిషేకాది కార్యక్రమాలు ఐశ్వర్య ప్రాప్తిని కలిగిస్తాయి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి, ఇప్పుడు శుభమస్సు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం.
శ్రీ మహాలక్ష్మి కటాక్షం పొందటానికి శుక్రవారం బాగా కలిసి వస్తుంది. శుక్రవారం నాడు మధ్యాహ్న సమయంలో శ్రీ సూక్తం చదవటం వినటం మంచి ఫలితాన్ని కలిగిస్తుంది. మధ్యాహ్న సమయంలో గోమాత సేవ కూడా ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. శుక్రవారం నాడు రుణం తీసుకోకపోవటం మంచిది. శుక్రవారం నాడు ధనలక్ష్మి ఆరాధన విశేష ఫలితాన్ని కలిగిస్తుంది. సాయంత్రం సంధ్యా సమయంలో ఇంటి ముంగట పెరట్లో తులసి మొక్క సమక్షంలో దీపారాధన కూడా కుటుంబ శ్రేయస్సుని కలిగిస్తుంది. తెల్లటి పుష్పాలతో లక్ష్మీ అష్టోత్తర సహితంగా లక్ష్మీ పూజ చేయటం శుక్రవారం నాడు అత్యంత శుభప్రదం. 11 రూపాయల నాణ్యాల్ని పూజించి ఆ నాణ్యాల్ని నగదు దాచుకునేటువంటి బీరువాలు ప్రతి శుక్రవారం ఉంచడం ద్వారా ధన సమృద్ధి ఏర్పడుతుంది. శుక్రవారం నాడు సాయం సంధ్యా సమయంలో ముత్తైదువుల్ని ఇంటికి ఆహ్వానించాలి. 5 పసుపు కొమ్ముల్ని తాంబూలంలో ఇవ్వటం ద్వారా సౌభాగ్యవృద్ధి చేకూరుతుంది. శుక్రవారం నాడు ఇటువంటి నియమాలు పాటించడం ద్వారా కుటుంబ శ్రేయస్సు ఆర్థిక శ్రేయస్సు కొనసాగుతాయి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తే ఆర్థిక సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తలు పాటించాలి. శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాన్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. నూతన కార్యక్రమాల విషయంలో పొరపాట్లు పారిశ్రామిక రంగం వారికి దొరుకుతాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక ప్రతికూల పరిస్థితులు విస్మయాలను కలిగిస్తాయి. నూతన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించలేనటువంటి పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతికూలతను పెంచుతాయి. స్థిరాస్తి రంగం వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి లోపాలు వెలుగులోకి వస్తాయి. ఈరోజు మేదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఆర్థిక నష్టాన్ని భర్తీ చేసుకునేటువంటి ప్రక్రియల్లో విజయాన్ని కలిగిస్తాయి. శుక్రవారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక అనుకూల పరిస్థితులు పొందగలుగుతారు. అనిశ్చితి ఆర్థికంగా తొలగిపోతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు వృషభరాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ అంతిమ విజయాలు ఆనందాన్ని కలిగి చేస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన ప్రక్రియలు ఉద్యోగపరంగా ప్రతికూలతను పెంచుతాయి. ఉద్యోగస్తులకి చిరు సమస్యలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. మానసిక వికాసం మహిళలకు పెరుగుతుంది. ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. భాగస్వాములతో కూడినటువంటి కార్యక్రమాల నిర్వహణ వ్యాపార రంగం వారికి ఆర్థిక పుష్టిని కలిగిస్తుంది. కార్యక్రమాల్లో వేగం సినీ రంగం వారికి పెరుగుతుంది. ఈరోజు మేదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభరాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభప్రదమైనటువంటి వార్తలను తెచ్చిపెడతాయి. శుక్రవారం సందర్భంగా ఈరోజు వృషభరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక వేదనలు దూరమవుతాయి. శుభవార్తలు వింటారు. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. ఆందోళనకర పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. నమ్మిన వారి ద్వారా ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది. అనుకూల పరిస్థితులకై చేసేటువంటి ప్రయత్నాలు వ్యాపార రంగం వారికి ప్రతికూలతను పెంచుతాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. సూక్ష్మత విద్యార్థులకి లోపిస్తుంది. క్రమశిక్షణ కూడా లోపిస్తుంది. ఆందోళనకర పరిస్థితులు మహిళలకు గృహపరంగా చేకూరుతాయి. అయినప్పటికీ గట్టి ప్రయత్నాల ద్వారా సమర్థించుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ ఊరట కలిగిస్తుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులను సాఫ్ట్వేర్ రంగం వారు ఎదుర్కోలేకపోతారు. స్థిరాస్తి విషయాల్లో స్థిరాస్తి రంగం వారు జాగ్రత్తలు వహించాలి. ఈరోజు మేదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ప్రమాదాలని దూరం చేసి ప్రశాంతతను పెంచుతాయి. శుక్రవారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని చాముంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా రుణ ఒత్తిడులు దూరమవుతాయి. కార్యసిద్ధి చేకూరుతుంది. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వ్యాకులతలు దూరమవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాన్ని అవలీలగా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా బలాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి.
కార్యక్రమాన్ని వేగవంతంగా మహిళలు గృహపరంగా పూర్తి చేయగలుగుతారు. సంతృప్తికర సంఘటనలు వృత్తిపరంగా సాఫ్ట్వేర్ రంగం వారికి చేకూరుతాయి, ఉన్నతి లభిస్తుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా క్రీడా రంగం వారికి విజయాలు సిద్ధిస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా స్థిరాస్తి రంగం వారికి ఆర్థిక పుష్టి చేకూరుతుంది. కార్యక్రమాల్లో న్యాయవాద వృత్తి వారికి అనుకూలత పెరుగుతుంది. వృత్తిపరమైనటువంటి అవరోధాలు తొలగిపోతాయి. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 2, ఈరోజు కర్కాటక రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత ప్రయోజనకరం. శుక్రవారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని ఎర్రమందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా స్థిరాస్తి విషయాలు కలిసి వస్తాయి. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక కార్యక్రమాలు కలిసి వస్తాయి. ప్రమాదాలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. అసంతృప్తి సంఘటనలు ఆర్థిక పరంగా కూడా కొనసాగుతాయి. ఆలోచన విధానంలో మంచి మార్పులు చాలా అవసరం. చేపట్టినటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తప్పనిసరి. ఆర్థిక సంబంధిత కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి చెరువు సమస్యలు తలెత్తుతాయి. ప్రగతి పారిశ్రామిక రంగం వారు ఆశించినటువంటి విధంగా సాధించలేకపోతారు. క్రమశిక్షణ విద్యార్థులకి లోపిస్తుంది. గట్టి కృషి తప్పనిసరి. ఆర్థిక వ్యవహారాల్లో మహిళలు జాగ్రత్తలు వహించాలి. గృహ కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులకు సమస్యలకు పరిష్కారాలు వెంటనే పొందలేకపోతారు. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 9, ఈరోజు సింహరాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా సమస్యలను ఎదుర్కొనేటువంటి ధైర్య సాహసాలు లభిస్తాయి. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. శుక్రవారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని సంపెంగలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆందోళనకర పరిస్థితులు ఆర్థికంగా కనుమరుగవుతాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలని వెంటనే పూర్తి చేయలేకపోతారు. అసంతృప్తి సంఘటనలు గృహపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా కొనసాగుతాయి. మానసిక ఆందోళన పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై సందేహాలు కొనసాగుతాయి. నూతన కార్యక్రమాలను ఏకాగ్రతతో పూర్తి చేయలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. సినీ రంగం వారికి ఆర్థిక ఆందోళనకర పరిస్థితులు కొనసాగుతాయి. న్యాయవాది వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి కార్యక్రమాల్లో పొరపాట్లు దొరుకుతాయి. వైద్య వృత్తి వారికి అసంతృప్తి కొనసాగుతుంది. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 6, ఈరోజు కన్యారాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోగలుగుతారు. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలతను పెంచుతాయి. శుక్రవారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గృహంలో ప్రశాంత పరిస్థితులు చేకూరుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కొనసాగుతుంది. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ప్రతికూల ప్రభావం ఆర్థికంగా ఉన్నప్పటికీ నిలదొక్కునేటువంటి పరిస్థితులు కూడా సమాంతరంగా ఉంటాయి. కార్యక్రమాల్లో వేగాన్ని గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. అవరోధాలను అధిగమించేటువంటి శక్తి సామర్థ్యాలు వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. వైద్య వృత్తి వారికి ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. ఆందోళనకర పరిస్థితులు, అనుచిత పరిస్థితులు ఆర్థికంగా దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు స్థిరాస్తి రంగం వారికి లాభిస్తాయి. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 6, ఈరోజు తులారాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలతను పెంపొందింప చేసి సాహస నిర్ణయాల ద్వారా విజయాన్ని కలిగిస్తాయి. శుక్రవారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఉత్తమ విజయాలు ఉద్యోగపరంగా సిద్ధిస్తాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని క్రమక్రమంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో కూడా ప్రోత్సాహం లభిస్తుంది. ఆగిపోయినటువంటి కార్యక్రమాన్ని పునఃప్రారంభించగలుగుతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితిని పారిశ్రామిక రంగం వారు ఎదుర్కోగలుగుతారు. నూతన ఉత్సాహం మహిళలకు పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు స్థిరాస్తి రంగం వారికి కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 3, ఈరోజు వృశ్చిక రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా
ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం, ఆర్థిక పుష్టిని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక భీతి పోతుంది, ఆర్థిక విజయాలు అనుకూలిస్తాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. మానసిక వ్యధలు పెరుగుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఆటంకాన్ని చవి చూస్తారు. స్వతంత్ర నిర్ణయాల ద్వారా ప్రతికూలత ఉంటుంది. ఆందోళనకర పరిస్థితులు వెంటనే పరిష్కరించుకోలేకపోతారు. ఓర్పు, ఉత్సాహం వంటివి అన్ని రంగాల వారికి తప్పనిసరి. మానసిక వేదనలు మహిళలకు పెరుగుతాయి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత పారిశ్రామిక రంగం వారు వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. వ్యాపార రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో ఇక్కట్లు ప్రారంభమవుతాయి. నష్టాన్ని భర్తీ చేసుకునేటువంటి పరిస్థితులు స్థిరాస్తి రంగం వారికి విస్మయాన్ని కలిగిస్తాయి. ఆందోళనకర పరిస్థితులు వైద్య వృత్తి వారికి కూడా కొనసాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనుసు రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలం, ప్రమాదాన్ని దూరం చేస్తాయి. శుక్రవారం సందర్భంగా ఈరోజు ధనుసు రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆందోళనకర పరిస్థితులు కనుమరుగవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆలోచన విధానంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ప్రతికూల మార్పులు ఆరోగ్యంగా ఏర్పడతాయి. ఖర్చులు కూడా పెరుగుతాయి. శ్రమ అధికమవుతుంది. అయినప్పటికీ అంతిమ విజయాలు పట్టుదలతో మాత్రమే సాధించగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో వ్యాపార రంగం వారికి మొదటి ప్రతికూలత, తర్వాత అనుకూలత కొనసాగుతాయి. ఆందోళనకర పరిస్థితులు సినీ రంగం వారికి తగ్గుతాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారు చేపట్టగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యంతో కొన్ని కార్యక్రమాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. శుక్రవారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా నూతన వస్తు ప్రాప్తి చేకూరుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం, లాభదాయకం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆందోళనకర పరిస్థితులు తగ్గుతాయి. ఉద్యోగ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ప్రతికూల మార్పులు గృహపరంగా చేకూరినప్పటికీ పరిష్కరింపబడతాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులకి పెరుగుతుంది. కళారంగం వారికి గుర్తింపు లభిస్తుంది. సాహితీపరమైనటువంటి అంశాలు సాహిత్య రంగం వారికి కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా చేకూరుతాయి. మానసిక ఒత్తిడులు మహిళలకు తగ్గుతాయి. ఉద్యోగ వ్యవహారాల్లో ఉద్యోగస్తులకి శుభ పరిణామాలు చేకూరుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు కుంభరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత ప్రయోజనకరం. శుక్రవారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ ఆర్థికంగా కొనసాగించగలుగుతారు. విజయాలు సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా కొనసాగుతాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ, తద్వారా విజయాలు అన్ని రంగాల వారికి ప్రాప్తిస్తాయి. మానసిక వేదనలు మహిళలు తగ్గుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. స్వతంత్ర నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. శుభ ప్రయత్నాలు లభిస్తాయి. వ్యాపార రంగం వారికి అత్యంత అనుకూలం. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. స్థిరాస్తి రంగం వారికి ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ప్రయోజనకర కార్యక్రమాలు తద్వారా కార్యసిద్ధి చేకూరుతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ఉత్తమ విజయాలు సాధ్యపడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఆర్థిక ప్రయోజనాన్ని ఈరోజు మీకు కలిగిస్తాయి. శుక్రవారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గృహంలో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. అదృష్ట సంఘటనని ఆహ్వానించగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు భృగువారం లేదా శుక్రవారం ఈ సాయంత్రం సంధ్యా సమయంలో శ్రీ సూక్త పారాయణ ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. లక్ష్మీ
అష్టోత్తరం కూడా ఆర్థిక విజయాన్ని కలిగిస్తుంది. గృహ విషయాల్లో ప్రతికూలత తగ్గుతుంది. సఖ్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా కార్యసిద్ధిని పెంపొందింప చేసుకోగలుగుతారు. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. గృహంలో నివసించే వాళ్ళంతా కూడాను సుఖశాంతులతో వర్ధిల్లాలి. గృహంలో ఎటువంటి వాసుదోష ప్రభావాలు ఉన్నప్పటికీ కొద్దో గొప్ప సుఖశాంతులు కరువు అవ్వటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. ఈ వాసుదోష ప్రభావం నుంచి బయటపడటమే కాకుండా ఆశలు ఆశయాలు కోరికలు చక్కగా నెరవేర్చుకోవడానికి, పిల్లలు విద్యలో రాణించడానికి, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాన్ని సాధించడానికి, చేస్తూ ఉన్నటువంటి వ్యాపారం చాలా చక్కగా సాగడానికి, డబ్బు ఇంట్లో నిలవడానికి, భవిష్యత్తు పట్ల భయం ఉన్న వాళ్ళు సంపాదిస్తారు కానీ పొదుపుతో డబ్బు నిలవ చేయాలని భావిస్తారే కానీ నిలవ చేయలేకపోతూ ఉంటారు చాలామంది. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి? అన్నిటికీ మూల కారణమైనటువంటి వారు ఎవరు? మనకి దేవతాస్వరూపాల్లో మొట్టమొదటి దేవుడు గణపతి కదండి. ఆ స్థితిపతి గణపతి అయినటువంటి స్వామివారి యొక్క ల్యాకెట్. ఆ ల్యాకెట్లో కూడాను కేతుగ్రస్త ప్రభావతత్వంతో ఉండేటువంటి వైఢూర్యాలు చాలా చక్కగా తొండం పైన 3-4 వైఢూర్యాలు అమర్చి ఆ ఉంగరంగా కానీ ల్యాకెట్గా కానీ అది కూడాను పంచలోహాలతో కానీ లేక త్రిలోహంతో కానీ తయారు చేయించుకొని బుధవారం రోజున మీ పూజా మందిరంలో గణపతి దగ్గర పెట్టి గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ ఆ ల్యాకెట్ను మీ బీరువా లోపలి భాగంలో తగిలించుకొని రోజు కూడాను అగరవత్తులు మాత్రం ధూపం చూపిస్తూ నమస్కారం చేసి వెళ్ళండి. ఏ పని మీద వెళ్ళినా సరే ఆ కార్యంలో మీరు విజయాన్ని పొందుతారు. అంతేకాకుండా బీరువాలో మీరు పెట్టేటువంటి ధనం కూడాను రోజు రోజుకి కూడా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంది. చిన్న మొత్తం సొమ్మైనా సరే బీరువాలో పెట్టి తీస్తూ ఉండండి. దానికి తోడుగా కస్తూరికాయ అని ఉంటుంది, ఆ కస్తూరికాయ కూడాను మీరు ధనం దాచే చోట ఉంచండి. ఈ విధంగా చేసినట్టయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో పాటు ఆ గణపతి యొక్క అనుగ్రహ రీత్యా మీకు ధనం చాలా చక్కగా సమకూరుతుంది సుమా అని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రతి వాళ్ళకి కావాల్సింది లక్ష్మీ ప్రాప్తి. ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కావాలంటే ఏం చేయాలి? ఈ రుణాల నుంచి బయటపడాలి. లక్ష్మీ ప్రాప్తి కోసం అమావాస్య రోజున పంచలోహాలతో సిరిదీపాన్ని అనేటువంటి దీపం ఉంటుంది, సిరిదీపం అంటారు. ఈ సిరిదీపం మధ్యలో నుండి 16 దళాలతో పద్మాన్ని చెక్కించాలండి. గురువారం రోజున ఆ దీపాన్ని మీ ఇంట్లో వెలిగించాలండి, ఆ సిరిదీపాన్ని. ఇలా చేయటానికి ఒకరోజు ముందే అంటే బుధవారం నాడే దీపాన్ని తెచ్చుకొని పసుపు కుంకుమ గంధాలతో అలంకరించి షోడశోపచార పూజ చేసి దీపానికి నమస్కారం చేయాలి. గురువారం నాడు లక్ష్మీదేవి దగ్గర పెట్టి రకరకాల పూలతో పత్రాలతో అలంకరణ చేసి ధూపదీప నైవేద్యం పెట్టి ఆ దీపాన్ని వెలిగించండి. ఆ దీపం వెలిగించేటప్పుడు దీపం ముఖం తూర్పు కానీ లేక ఉత్తరం వైపు కానీ ఉండేటట్టుగా పెట్టండి. ఇలా గనక 27 గురువారాలు గనక మీరు చేసినట్లయితే తప్పనిసరిగా లక్ష్మీదేవి దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఇచ్చి తీరుతుంది, ఆగర్భ శ్రీమంతులుగా జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది అంటోంది శాస్త్రం. శుక్రవారం నాడు సాయం సంధ్యా సమయంలో ఇల్లాలు కానీ ఇంటి యజమాని కానీ నిద్రపోకూడదు. అంతేకాకుండా సాయం సంధ్యా సమయం కాగానే ఇంట్లో ఉన్న దీపాలన్నీ కూడాను వెలిగించండి. మీరు ఉపయోగించినా ఉపయోగించకపోయినా ఇలా గనక చేసినట్లయితే లక్ష్మీదేవి దీపంలో ఉంటుంది కాబట్టి ఆ ఇంటిలో బాగుంది అని చెప్పేసి ఆమె లోపలికి ప్రవేశించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. మీరు రాత్రి సమయంలో సింకులో మీరు
ఉపయోగించినటువంటి ఆహార పదార్థాలతో మొదలైనటువంటివన్నీ పడేయకుండా చూసుకునే జాగ్రత్త ఇల్లాలు పాడించి తీరాలి. ఇలా గనక చేసినట్లయితే మీ గృహంలో లక్ష్మీదేవి తప్పనిసరిగా వస్తుంది. ఇవన్నీ కూడాను లక్ష్మీ అనుగ్రహానికి సూత్రాలు. వీటిని పాటించినట్లయితే గృహం స్వర్గసీమై లక్ష్మీప్రదమై లక్ష్మీ నివాసంగా మీ గృహం విరాజిల్లడానికి ఆస్కారం ఉంటుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్సు కార్యక్రమంలో తెలుసుకుందామా. మరి సర్వే జనాః సుఖినో భవంతు. శుభోదయం, శుభమస్తు కార్యక్రమంలో జాతక దోషాలు పరిహారాలు అన్న అంశానికి స్వాగతం. జాతక చక్రంలో మూడవ ఇల్లు, తొమ్మిదవ ఇల్లు ఈ రెండు ప్రత్యేకంగా ప్రయాణాలను సూచించేవి అవుతాయి. లగ్నం నుంచి లేక రాశి నుంచి మూడవ ఇల్లు దగ్గరి ప్రయాణాలను సూచిస్తే, తొమ్మిదవ ఇల్లు దూర ప్రయాణాలను, దేశాంతర ప్రయాణాలను, విదేశీ నివాసాలను సూచిస్తుంది. జాతక చక్రంలో ఈ తొమ్మిదవ ఇంటికి సంబంధించి రాహువు దృష్టి ఉంటే విశేషమైనటువంటి ఫలితాంశాలను రాబట్టుకోవచ్చు. అలాగే లగ్నం నుంచి కానీ రాశి నుంచి కానీ పదవ ఇంట రాహువు ఉన్న పక్షంలో ఆ జాతకుడు ఏకకాలంలో అనేకములైన పనులను చేయగలుగుతాడు, చేపట్టగలుగుతాడు, విజయం పొందగలుగుతాడు. 3, 9, 10 అనే ఈ మూడు రాశులను ప్రత్యేకంగా గమనించిన పక్షంలో ప్రయాణాలలో సానుకూలత లభిస్తుందా లేదా అన్నది మనం తెలుసుకోవచ్చు. ఆ ప్రకారంగానే జాతక చక్రం సరిగా లభించని పక్షంలో హస్తరేఖలలో కూడా దూర ప్రయాణాలను చంద్రభాగ, ప్రత్యేకంగా కుజక్షేత్రం వైపుగా ఉండేటటువంటి చంద్రభాగ సూచిస్తుంది. మన చేతిలో ఈ బొటనవేలు క్రింద ఉండే భాగమంతా కూడా శుక్ర సంబంధితం కాగా, చిటికిన వేలు కింద ఉండేటటువంటి క్రింది భాగం బుధుడు, ఆ క్రింది భాగం అంటే మధ్యలో ఉండేది కుజుడు, ఆ క్రింది భాగం ఈ చివరి భాగ చంద్రభాగ అవుతుంది. ఈ చంద్రభాగ నుంచి శుక్రభాగ నుంచి మధ్యలో ఈ ప్రత్యేకంగా ఉండేటటువంటి ద్వీపం కేతువు నుంచి ఊర్ధ్వంగా వచ్చేటటువంటి రేఖ విదేశీ ప్రయాణాలను సూచిస్తుంది. ఈ రేఖ ఈ కేతువు స్థానంలో ప్రారంభమై క్రమంగా ఇలా నిలువుగా సాగుతూ హృదయ రేఖ, బుద్ధి రేఖలను దాటి బుధుడు, రవి ఈ ఇరువురి మధ్యన ఉండేటటువంటి ప్రాంతాన్ని చేరుకోవాలి. ఎటువంటి ఉపరేఖలు లేకుండా, త్రియగమన రేఖలు లేకుండా, బిందువులు లేకుండా, ద్వీప బిందువులు లేకుండా ఈ రేఖ ఇలా ఊర్ధ్వ భాగంగా ఉన్న పక్షంలో అలాంటి వారికి విదేశీ ప్రయాణాలు అనేటటువంటి కళ ఎటువంటి ప్రయత్నాలు లేకుండానే అనాయాసంగా లభ్యమవుతుంది. ఈ రేఖలు ఉన్నా లేకపోయినా జాతక చక్రంలో 3, 9, 10 ఈ స్థానాలలో ఎటువంటి గ్రహాలు ఉన్నా విదేశాలకు వెళ్ళాలి అన్న కళ సాకారం చేసుకోవాలి అంటే పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది ఆకుకూరలను దానంగా ఇవ్వడం. తరచుగా తోటకూర, పాలకూర ఇత్యాదిగా గల కూరగాయలలో ఆకుకూర పదార్థాలను దానంగా ఇచ్చిన పక్షంలో మేలు కలుగుతుంది. ప్రత్యేకించి బీతసాదలకు ధరించే నిమిత్తమై వస్త్రాలను అందజేస్తే కూడా విదేశీ ప్రయాణాలు అన్న కళ సాకారమవుతుంది. విదేశీయాలకు వెళ్ళాలి అనేటటువంటి సంకల్పం గల వాళ్ళు తరచుగా మినపపప్పుతో చేసిన పదార్థాలను ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక నివేదనగా సమర్పించి ఆంజనేయ స్వామి వారి ధ్యానంతో తరచుగా స్వామివారి ఆలయాన్ని సందర్శిస్తూ మినప పదార్థాలను, మినప పిండి, మినప పప్పుతో చేసిన పదార్థాలను విరివిగా వితరణ చేయాలి. ఆంజనేయ స్వామి వారికి తరచుగా మినప పప్పుతో చేసినటువంటి వడమాలను సిద్ధం చేసి సమర్పించినా కూడా విదేశీ ప్రయాణాలు అన్న కళ సాకారమవుతుంది. విదేశాలలో ఉన్నవారు అక్కడ ఉండి తరచుగా వచ్చేటటువంటి ఇబ్బందులతో చట్టపరమైనటువంటి చిక్కులు ఎదుర్కొనేటటువంటి వాళ్ళు ఈ చిక్కులన్నీ కూడా తొలగిపోవాలి అంటే ఆంజనేయ స్వామి వారి దండకం పారాయణం చేయాలి. శ్రీ ఆంజనేయం, ప్రసంజనాంజనేయం, ప్రభాద్వీజకాయం ఇలా ఉండేటటువంటి ఆంజనేయ దండకాన్ని పారాయణం చేస్తే వారికి ఆ భయం తొలగిపోతుంది. విదేశాలలో శాశ్వతంగా ఉండాలి అనే కోరిక కలవాళ్ళు, ఉద్యోగం కోసం, చదువు కోసం విదేశాలకు వెళ్ళాలి అనే ఆలోచన కలవాళ్ళు, విద్యార్థులకు చదువుకునే నిమిత్తమై తెల్లని పుస్తకాలను వితరణగా ఇవ్వాలి, అందజేయాలి. విద్యార్థులకు
చదువుకునే నిమిత్తమై నోటు పుస్తకాలను అందజేసిన పక్షంలో కూడా వారికి కొంత పుణ్యబలం పెరుగుతుంది. విదేశాలకు వెళ్ళాలి లేక విదేశాలలో శాశ్వతంగా ఉండాలి అన్న కల నిజమవుతుంది. ప్రత్యేకించి ఇలాంటి వారు ఈ ఆలోచన కలవారు పాటించవలసిన మరియొక పరిహార మార్గం ప్రత్యేకంగా ఉంది. అది రాగి చెంబులో నీరు పోసి ఆ నీటిలో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి ఆ ఉప్పు కరిగిపోయేంత వరకు కూడా ఇలా తిప్పుతూ నవగ్రహ స్తోత్రాన్ని పారాయణం చేస్తూ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ఈ శ్లోకాన్ని పారాయణం చేస్తూ పసుపు ఉప్పు కలిపిన ఆ నీటిని చెట్లకు ఇలా ధారగా పోయాలి. పోసే సమయంలో వారి మనసులో ఉండే కలను మళ్ళీ 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 అనుకోవాలి. ఏ దేశానికి వెళ్ళాలి అని వాళ్ళు కలకంటున్నారో ఆ దేశాన్ని గురించిన స్మరణ చెయ్యాలి. ప్రయాణానికి వెళుతున్నట్లుగా ప్రయాణంలో ఉన్నట్లుగా భావన చెయ్యాలి. యాదృశీ భావనా యత్ర సిద్ధిర్భవతి తాదృశి అంటుంది సంప్రదాయ పరిహార విజ్ఞాన శాస్త్రం. ఏది భావన చేస్తామో అది సాకారమవుతుంది. ఏది పదే పదే అనుకుంటూ కలలు కంటూ ఉంటామో అది నిజం కావాలి అంటే ప్రత్యేకంగా మనం ఇలాంటి దైవ సంబంధితమైన ఆధ్యాత్మికమైన లేక సమాజానికి మేలు కలిగించే ప్రకృతికి మేలు కలిగించే పరిష్కార మార్గాలు పాటిస్తూ మానసికపరమైన బలాన్ని పెంపొందింపు చేసుకోవాలి. మన మంచి కోరే వారి సంఖ్యను పెంచుకోవడమే పరిహారం పాటించడం అంటే, మన మంచి కోరే వారి సంఖ్యను మన చుట్టూ పెంచుకోవడమే పరిష్కార మార్గం అంటే, ఆ క్రమంలో విద్యార్థులకు నోటు పుస్తకాలు, చెట్ల పెంపకం, దానం చేయడం, ధ్యానం చేయడం ఇలాంటి పనులన్నీ కూడా చేసినందువల్ల 3వ ఇల్లు 9వ ఇల్లు 10వ ఇల్లు వీటిలో ఏ గ్రహాలు ఉన్నా కూడా అనుకూలంగానే మారతాయి. ప్రత్యేకించి ఈ స్థానాలలో రాహు ఉన్న పక్షంలో ఆ కళ మరింత త్వరగా నిజం కావడానికై దుర్గాదేవికి సంబంధించిన స్తోత్రం చెయ్యాలి. దుర్గే స్మృత హరసి భీతి మశేషజంతో స్వస్థై స్మృత మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వధన్య సర్వోపకాయ కరణాయ సదార్ద్ర చిత్త వస్తే శ్లోకాలు చెబుదాం. రాని పక్షంలో దుమ్ దుర్గాయై నమః అని చెప్పినా కూడా మేలు కలుగుతుంది. వారంలో మంగళవారం నాడు, శనివారం నాడు, శుక్రవారం నాడు కూడా రాహుకాలాలలో రాహుకాలపు దీపం వెలిగించి దుమ్ దుర్గాయై నమః దుమ్ దుర్గాయై నమః అన్న జపం చేస్తే కూడా విదేశాలకు వెళ్ళాలి అన్న కల సాకారమవుతుంది. ఇవి సంక్షిప్తంగా జాతక దోషాలు పరిహారాల్లో కొన్ని విషయాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. రేపు శుద్ధ త్రయోదశి తిథి ఉంది. మృగశిర ఆరుద్ర నక్షత్రాలు ఉన్నాయి. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే ప్రధానంగా శనిత్రయోదశి సందర్భంగా దేవాలయంలో శని విగ్రహానికి తైలాభిషేకం చేయటం, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయటం ద్వారా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే గృహంలో పడమర దిక్కులో నువ్వుల నూనె పోసి నల్లటి వస్త్రాన్ని ఒత్తిలాగా చేసి దీపం వెలిగించడం ద్వారా గోచారపరమైన శనిదోషాలను తొలగింపజేసుకోవటానికి కూడా రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అదేవిధంగా ఈశ్వరుడిని నల్ల నువ్వులు కలిపిన పాలతో అభిషేకించటం ద్వారా, హనుమంతుణ్ణి తమలపాకులతో పూజించటం ద్వారా సకల శనిదోషాలను తొలగింపజేసుకోవటానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. వెంకటేశ్వర స్వామివారిని తులసి దళాలతో పూజించడం ద్వారా, దేవాలయంలో వెంకటేశ్వరుని దర్శనం చేసుకోవటం ద్వారా గ్రహచార గోచార శనిదోషాలను తొలగింపజేసుకోవటానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. నమో సూర్యదేవ అమేయ ప్రభావ నమో సూర్యదేవ అమేయ ప్రభావ దయా దివ్య పాశ అనంత ప్రకాశ నమో సూర్యదేవ అమేయ ప్రభావ. సూర్యాస్తమయం అయిపోయిందనుకోండి, ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి శత్రువే చేత చిక్కిన జుట్టు పట్టుకుని ఇంకా గుండెల్లో బాకు దింపే సమయానికి సూర్యాస్తమయం అయితే వదిలిపెట్టేయడమే. అంత ధర్మయుద్ధం. అందుకే ఈ దేశంలో జరిగిన యుద్ధాలకే ధర్మయుద్ధాలని పేరు. అంత ధర్మంతో చేశారు తప్ప యుద్ధంలో కూడా ధర్మాన్ని విడిచిపెట్టి యుద్ధం చేయలేదు. అయిపోతోంది సూర్యాస్తమయం. సూర్యుడు ఒరిగిపోయాడా పశ్చిమాద్రికి? అయిపోయింది, కాలం అయిపోయింది. అర్జునుడి దగ్గర గాంధీవమే ఉండొచ్చు,
పాశుపతాస్త్రమే ఉండొచ్చు, ఎన్ని అస్త్రాలున్నా నిరర్థకం. ఇంకా అర్జునుడు శరీరం విడిచిపెట్టాలి. అర్జునుడు శరీరం విడిచిపెట్టిన క్షణంలో మిగిలిన పాండవులు ఉండి లేనట్టి వారే. ఇంత ప్రమాదకరమైనటువంటి సమయం ఆసన్నమైపోయింది. సూర్యుడు పోని పక్షపాత బుద్ధితో మరికొంతసేపు ఉండొచ్చు ఆకాశంలో, ఆయన అలా ఉండడు. ఆయన అలా ఏదో తనవారని పక్షపాతాలు అలా ఉండడాలు అలా ఉండే అవకాశం లేదు కాబట్టి ఒరిగిపోతున్నాడు. ఇప్పుడు ఏకంగా ధర్మం అన్న మాట ఎలా నిలబడుతుంది లోకంలో, పెద్ద ప్రశ్నే కూర్చుంది. అప్పుడు కృష్ణ భగవానుడు చూశాడు, ఆందోళనలో ఉన్నాడు అర్జునుడు. 5 యోధుల్ని కొట్టాలి, కొట్టిన తర్వాత సైంధవుడి దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ సైంధవుడితో యుద్ధం జరగాలి, అప్పుడు ఆయన తల కొట్టాలి. అయిపోతుంది సూర్యాస్తమయం. ఇంత అర్జునుడు, ఇంత గాంధీవి, ఇంత సవ్యసాచి కంగారు పడిపోయాడు. ఎంతటి చీకాకు పడిపోయాడంటే తాను చేసిన ప్రతిజ్ఞ తనకు ఎదురొచ్చి నించుంది. అటువంటి సందర్భంలో కృష్ణ భగవానుడు అన్నాడు వెనక నుంచి, తగన్ చలము పెనగా చన్నదిక. మహానుభావుడైనటువంటి ఆ సూర్యుడు ఉన్నాడే ఇనుడు, పశ్చిమ ధరాధరంబు చెరబోయి, కావున నేనొక ఉపాయంబు నీడు కల్పించదా, దానచేత కాని దాయబడడు అన్నాడు. ఓ అర్జున, తొందరపడకు, ఇక ఇప్పుడు నువ్వు ఇలాగే యుద్ధం చేస్తూనే సైంధవుణ్ణి చంపుతానంటే అవదు, చంపలేవు. ఎందుకో తెలుసా, నీ శక్తి లేక కాదు, సమయం లేదు. అయిపోయింది, ఇనుడు పశ్చిమాద్రిని చేరిపోతున్నాడు. ఒరిగిపోయాడా, అయిపోయింది అంతే. సూర్యాస్తమయం, సూర్యాస్తమయం అయిందా, ఇక నువ్వు బాణం వేయకూడదు, అయిపోయింది, సైంధవుడు గెలిచేశాడు అని ఇప్పుడు నేను ఒక చిన్న ఉపాయాన్ని తయారు చేస్తాను అని. ఆయనే ఈయన కదూ భగవానుడు, ఒక మాయా తిమిరాన్ని సృష్టించాడు. ఆయన సృష్టించినటువంటి ఆ మాయా తిమిరం సూర్యుడికి అడ్డెళ్ళింది. అసలే ప్రదోష వేళ చీకటి పడిపోతోంది. నల్లటి మబ్బులు సూర్యుడిని కప్పగానే చీకటిగా అయిపోయింది. అయిపోగానే ఎవడో అన్నాడు, అయిపోయిందిరా సూర్యాస్తమయం, మనం గెలిచేశామన్నాడు. అనగానే అమ్మయ్యా, సూర్యాస్తమయం అయిపోయింది, పశ్చిమ దిక్కుకి సూర్యుడు ఉరిగిపోయాడు. ఉరిగిపోయాడా లేదా ఈయనకి ఎందుకు, పక్క వాళ్ళు చెప్పరు. సంతోషంతో గబగబా వాహనం మీదకెక్కి మెడ నిక్కించి చూస్తున్నాడు ఇలాగా పశ్చిమ దిక్కు వంక. కొద్ది క్షణాల కాలం ఉంది, తిమిరం తొలగించాడు కృష్ణుడు. మళ్ళీ సూర్యుడు ప్రకాశం కనపడింది. అడిగో సైంధవుడి తల కొట్టే బాణం వేశాన్నాడు. ఎదురుగుండా నిక్కించి కనపడుతున్నాడు కదూ, తగినంత శ్రద్ధతో లేడు, అటు దిక్కు చూస్తున్నాడు. ఇటు తిరిగే లోపల అర్జునుడు బాణం వేసి కొట్టాడు, తెగిపోయింది తల. సైంధవుడి తల తెగి కింద పడుతోంది. కృష్ణుడు అన్నాడు, ఆ తల కింద పడడానికి వీల్లేదు, దాన్ని అలా బంతులాడు కాసేపు ఆకాశంలో అన్నాడు. ఎందుకని, వృద్ధక్షత్రుడి శాపం ఉంది, ఆ తలకాని కింద పడిపోయింది అనుకోండి అర్జునుడు తల నూరు రక్కలైపోతుంది, అది కింద పడకూడదు. అందుకని బాణాలతో బంతులాడు ఆకాశంలో అన్నాడు. ఎలా అంతసేపు బంతులు ఎలా ఆడతాను, ఒక పక్క బాణం వేసి బంతులాడుతూ ఒక పక్క యోధులతో యుద్ధం చేస్తున్నాడు. వీళ్ళని నిగ్రహించాలి, ఆ బంతికి ఆ తల కింద పడకూడదు. ఏకకాలంలో రెండిటితో ఆడుతున్నాడు. వెనక్కి తిరిగి అడిగాడు, బావా ఎంతసేపు ఆడను ఈ తలతో ఇలా ఆట. ఆయన అన్నాడు, ఇప్పుడు నిన్ను రక్షించగలిగింది పాశుపతాస్త్రం ఒక్కటే. పాశుపతాస్త్రాన్ని తీసి అభిమంత్రించు, అభిమంత్రించి విడిచిపెట్ట తల మీద. ఎక్కడో వృద్ధక్షత్రుడు ఆ శమంతక పంచకం దగ్గర తపస్సు చేస్తున్నాడు, ఈ తల వెళ్ళి ఆయన ఒళ్ళో పడాలని సంకల్పం చేసి కొట్టన్నాడు. పాశుపతాస్త్రాన్ని విడిచిపెట్టాడు. దాని దివ్య ప్రభావం చేత ఈ తల వెళ్ళి ఎక్కడో శమంతక పంచకం, పరశురాముడు వధించి నిత్తుటితో తర్పణ చేసినప్పుడు ఏర్పడినటువంటి శమంతక పంచకం దగ్గర తపస్సు చేసుకుంటున్నటువంటి సైంధవుని యొక్క తండ్రి అయిన వృద్ధక్షత్రుని యొక్క ఒళ్ళో పడింది. ఒళ్ళో పడగానే ఆయన మంచి ధ్యానంలో ఉన్నాడు. ఒళ్ళో ఏదో పడిందని చూశాడు. నెత్తుటి ముద్ద బాణాలతో బంతులాడాడు కదూ, ఛీ తల అని ఇలా అన్నాడు, కింద పడిపోయింది. ఎవరు తల కింద పడేశాడో వాడి తల నూరు వక్కలవుతుంది, తండ్రి తల నూరు వక్కలైపోయింది. ఆ విధంగా తండ్రి కొడుకు కూడా శరీరం విడిచిపెట్టేశారు. సూర్యాస్తమయం అనేటటువంటిది కొద్ది క్షణాలు ఉండగా మాయాతిమిరాన్ని వేసి సైంధవుడి యొక్క తల తెగడానికి కృష్ణుడు కారణం కాకపోయి ఉంటే ఆయన ఎంత ధర్మమునందు నిలబడతాడో, ధర్మమును రక్షించడానికి మాయాతిమిరం చాటుకు వెళ్ళి మళ్ళీ అర్జునుడికి అవకాశం కల్పించాడు. పక్షపాతం కాదది, ధర్మమును నిలబెట్టడం. ధర్మం అన్నది పోయిందనుకోండి, అసలు ఆ రోజున మాయాతిమిరం వేస్తే మాత్రం నేనెందుకు లొంగాలి అన్నాడనుకోండి సూర్యుడు,
అలా అన్న ఉత్తర క్షణంలో ఇంకా లోకంలో ధర్మం ఎందుకు నిలబడుతుంది? అసలు ఎవరి మానాన వాళ్ళు ధార్మికంగా ఎందుకుంటారు? అలా ఉండనప్పుడు బలహీనుడు అన్నవాడు ఎలా బ్రతుకుతాడు లోకంలో? ధర్మము నిలబడాలి. ధర్మము నిలబడాలి అంటే కృష్ణ భగవానుడు మాయాతిమిరాన్ని సృష్టించి మహాభారతంలో అర్జునుడు బ్రతకడానికి కారణమయ్యాడు. కారణమయ్యాడు కాబట్టి సైంధవుడి తల తెగింది. తెగింది కాబట్టి కౌరవులు మళ్ళీ నిస్సత్తువకి లోనైపోయారు. లోనైపోయారు కాబట్టి మళ్ళీ ఉత్సాహాన్ని పుంజుకుని పాండవులు నడవగలిగారు. సూర్యుని యొక్క గమనము, ఆ సూర్యాస్తమయ సూర్యోదయాలనేటటువంటివి అంత కీలకమైనటువంటి పాత్ర పోషించాయి. ఆయన అంతటి మహానుభావుడైన సూర్యనారాయణమూర్తి, ఆయనని కూడా నిన్ను శపిస్తానేమనుకుంటున్నావో అని ఇలా వేలు చూపించి లొంగదీసినటువంటి ఉపాసకులు ఉన్నారు ఈ లోకంలో. విశ్వాలయ నిలయా వినత లోక పాలక ఉషాకాంత నీరాక తపుల కేచున దేవా ప్రభాకర నీతేజం అవనికాయ జీవము నశయేచే జీవాలిని సుజియేచే పరస్పర నమో సూర్యదేవా అమేయ ప్రభావా నమో సూర్యదేవా అమేయ ప్రభావా సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.